45 కోట్ల రూపాయలు పాపం సోమిరెడ్డి కష్టపడి కేటాయిస్తే దానిని ఎమ్మెల్యే గారు అడ్డుకున్నాడు ఓవర్ధన్ రెడ్డి అని చెప్పని లోకేష్ మాట్లాడాడు నేను దాని మీద ఏం చెప్పానంటే మీరు 45 కోట్లు విడుదల చేసినటువంటి ఉత్తర్వులు ఏదైనా ఉంటే పెడితే దాని పక్కనే నా రాజీనామా కాగితం పెడతాను అని చెప్పాను పాపం సోమిరెడ్డి పాత ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాడు మేమంతగా చదువుకోలేదు నేనేదో ఇంజనీరింగ్ వరకు చదువుకున్న అనేక సందర్భాలు చెప్పాను ఆయన ఒక జీవో తెచ్చాడు ఇది జీవో ఎంఎస్ నంబర్ 8/22/2019 జీవో కాపీ ఇదే దాని తర్వాత ఇంకొక జీవో కూడా వచ్చింది పాపం చంద్రమోహన్ రెడ్డి దగ్గర ఉందో లేదో నా దగ్గర ఉంది జీవో ఎంఎస్ నంబర్ 19/27/2019 ఈ రెండు జీవోల్లో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది The district collector Nellore is permitted to utilize the total funds of 14.75 crores, 7.3 crores available with him, and an amount of 7.45 crores to be released by the government for payment of compensation to non-fisherman under R&R package to Krishnapatnam Port Project affected families in Muthukur and Chellakur mandals of SPSR Nellore district. Meme cheppedi entante, ee nichindi 7 kotle. అసలు మామూలుగా 45 కోట్లు కూడా 14 కోట్ల జీవో చూపించడం కూడా తప్పుడోడే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 మందికి 8 కోట్ల 60 లక్షల రూపాయలు జీవో ఇచ్చాడు కొంతమందికి ఇచ్చారు ఆ డబ్బులు మిగిలాయి అయి 10000 కి చేరింది 10000 కి చేరితే 43 కోట్లు కావాలన్నారు 43 కోట్లకు సంబంధించి పెండింగ్ పెడితే ఎన్నికలకి కరెక్ట్ గా కోడికి ఒక నెల ముందు ఇదిగో ఈ దొంగ జీవో ఒకటి తెచ్చి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నిన్న వచ్చి ఆ పనికిమాలనొడి చేత నోటుకొచ్చినట్టుగా నేను 45 కోట్లు ఇచ్చాను 45 కోట్ల నుంచి ఇచ్చాను అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని మళ్ళా ఈ రోజు బుక్కాయించడానికి నువ్వు పని చేయడం అనేటువంటిది ఎంత నీతిమాలినటువంటి వాడు నువ్వు సోమిరెడ్డి ఎంత నీతిమాలిన వెధవ అనేటువంటిది ఈ రోజు అర్థం కావటం లేదా నువ్వు చెప్పినటువంటి నువ్వు చెప్పించినటువంటి 45 కోట్లు ఎక్కడ విడుదలైనాయి చెప్పమంటున్నా నేను నువ్వు చెప్పాల్సింది ఏంది 14 ఇచ్చాం చేత కాలేదు కొరవ మళ్ళీ ఇచ్చుండే వాళ్ళం అధికారంలోకి వస్తుంటానని చెప్పాలా కేవలం ఏం చెప్పావు నువ్వు 45 కోట్లు విడుదల చేశామని చెప్పావు ఎక్కడ విడుదల చేశావు 45 కోట్లు అంటే ఆయన ఏదో చెప్పాడు వద్దు సోమిరెడ్డి పాత రోజుల్లో గుండమ్మ కథ పాతాళ భైరవి కీలుకుర్రాలు లాంటి సినిమాలు చూసినప్పుడు అప్పుడు నాయకుడు నువ్వు ఇప్పుడు కాదు బుద్ధి ఉందా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడు నోరు మూసుకొని కూర్చోకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి ఒక నాటకం ఆడటం ఎక్కడ చెప్తావు చెప్పు పోదాం రా ఎవడన్నా ఒక మీడియేటర్ దగ్గర పెడదాం 45 కోట్లు ఇచ్చినట్టుగా నేను చెప్పించానా యథోచేత నేను యథో పని చేశాను దానికి సంబంధించి చూస్తే జీవోలు బట్టి 45 కోట్లు ఇచ్చాను నేను అంటున్నాను ఈలేదని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు ఏం చెప్పాలని చెప్పి అడిగితే నువ్వు ఇచ్చినట్టుగా 45 కోట్లు ఉందో లేదో తెలుస్తుంది ఎందుకు ఆ యథో పనులు చేయడం ఏదో ఒకటి మాట్లాడడం మాట్లాడించడం మళ్ళీ దానిలో నుంచి తప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడడం నాటకాలు ఆడడం పనికిమాలినటువంటి పనులు చేయడం అదేమంటే ధాన్యం కొనుగోళ్ళు అంటారు ధాన్యం కొనుగోళ్ళలో బుద్ధి సిగ్గు జ్ఞానం ఉంటే మీ వాళ్ళు అడ్డంగా దొరికితే పోలీసు వాళ్ళు తెసిపోయి కేసులు పెడితే దాన్ని తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్నాను నీది ఒక బ్రతుక నువ్వు ఒక మనిషి సోమిరెడ్డి ఒక బ్రతుకు ఒక మనిషి ఏలికి పోవాలంటే ఏలికి పోవాలి ఎక్కడ ఉంటాయి మీ అందరికీ తెలుసు అటువంటి బ్రతుకు నీది ఏలికి పోవం బ్రతుకు నీది ఏలికి పోవాలి ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండేవాడు నువ్వు నీ బ్రతుకు అట్లాంటిది నువ్వు మళ్ళీ మాట్లాడేటువంటి వాడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సంపాదించిన ఆస్తులు పక్కన పెడతా నేను అమ్ముకున్న ఆస్తులు పక్కన పెడతా నువ్వు సంపాదించిన ఆస్తులు నువ్వు అమ్ముకున్న ఆస్తులు పక్కన పెట్టు రా రేప్రా ఎడ కూర్చున్నా ఇదిగో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇంత సంపాదించా ఇంత పోగొట్టుకున్నా రమన్ నేను రెండు డాక్యుమెంట్లు పెడతా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అమ్ముకున్న ఆస్తులు పెడతా నేను కొన్న ఆస్తులు చూపిస్తా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమ్ముకున్న ఆస్తులు చూపించు కొన్న ఆస్తులు చూపించు నిద్ర లేస్తే అవినీతి బ్రతుకు బ్రతికవడం అంటే నీది ఒక బ్రతుకు నువ్వు ఒక మనిషివే నువ్వు కాబట్టి 4 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ఇంకా బ్రతికి తిరుగుతావు ఇంకెవడన్నా కానీ బ్రతికి తిరగలడా నువ్వు మనిషివి కాదు కాబట్టి మనిషి బ్రతుకు కాదు కాబట్టి నీలాంటి వెధవలు మాట్లాడేటువంటి మాటల గురించి స్పందించాల్సినటువంటి దౌర్భాగ్యం రావడమే దురదృష్టం 3 కోట్ల 50 లక్షల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనే పంపిణీ చేస్తే అది తట్టుకోలేక దాన్ని పక్కదారి పట్టించడానికి నీలాగా నీ యథవ బతుకు బతుకుతావా నీలాగా యథవ బతుకులు బతుకుతామా నీలాగా అవినీతి బతుకు బతకడం కన్నా చావడం మేలు నువ్వు నిద్రలేస్తే అవినీతి బ్రతుకు బతికేవాడు నువ్వు మమ్మల్ని విమర్శించేవాడు నీ స్థాయి ఎక్కడుంది విమర్శించడానికి
నీ బ్రతుకు ఎట్టండి బ్రతుకునేటువంటిది నెల్లూరు జిల్లాలో ఫుట్పాత్ మీద ఉన్నవాడు అడిగితే చెప్తాడు, ఆ శ్రీనివాస మాల దగ్గర డైమండ్ డబ్బా ఆడేవాడు అడిగితే చెప్తాడు నీ బ్రతుకు ఎట్టండి అనేటువంటిది. నేల టికెట్ కాడివి ఒక్క రూపాయి, అసలు అవినీతి అనేటువంటిది పాల్పడ్డట ఇసుకలో. సోమిరెడ్డి లాగా చిల్లర ఎరుకునేవాడిని, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చిల్లర ఎరుకునే యాదవ్, నువ్వు ఆ చిల్లర చేష్టలు చేసేవాడు చిల్లర యాదవి, నువ్వు ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ ఆ చిల్లర ఎరుకునేవాళ్ళగా అనుకుంటావు. నిద్రలేస్తే ఒక బొచ్చు ఒకటి ఎత్తుకుని తిరిగేవాడు నువ్వు, ఎవడు ఒకటి వేస్తాడు ఎగిపోతాడు అని చెప్పి చెప్పినాను. నీది ఒక బ్రతుకును ఒక మనిషివే, నీకన్నా వర్షాలు నడుకునేటువంటి పిచ్చగాడు వాడికి మానవ అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం ఏమీ లేనటువంటి వెధవు నువ్వు, నువ్వు మా గురించి మాట్లాడేటువంటి వాడివే. కాబట్టి ధైర్యం అంటే మరలా చెప్తున్నా, ఆ కాపీలు ఈ కాపీలు చూసి బకాయించడం కాదు, బకాయించడం కాదు రా. ధైర్యం ఉంటే 45 కోట్లకు సంబంధించి నీ దగ్గర కాగితాలు ఉంటే తీసుకురా. ఏమన్నా అనుకుంటున్నావా నేను కండలు తిరిగినటువంటి కరాటే వీరుణ్ణి బ్రూస్లీని నన్ను చూస్తే ఏముందని చెప్పి చెప్పానండి. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, ఇలాంటి వృత్యాగాళ్ళకి భయపడతామా? ఊరికి ఒక కాగితం ఇచ్చి ఇదిగో స్టేట్మెంటు ఇదిగో ఉంది దీంట్లో 743 కోట్ల, ఎడచేవు 45 కోట్ల, ఎడ చెప్తావు నువ్వు 45 కోట్లు ఇచ్చానని ఇవ్వకుండా, ఎడ చెప్పిస్తావు ఆ పిల్లడి చేత 45 కోట్లు ఇచ్చానని. ఈరోజు వాళ్ళ కోసం చెప్తా కొట్టేటప్పుడు నిన్ను ఏమరా నాయన మా కొడుకు చేత 45 కోట్లు అని చెప్పిస్తే ఆడ చూస్తే 40 కోట్లు ఇస్తే నేను రాజీనామా చేస్తున్నా. ఆ పరిస్థితి అంటే ఒక పనికి మాలిన జీవో ఒకటి తీసుకొచ్చి ఆ జీవో చూపించి ఏదో పాపం ఆయన మసిపూసి మారేడుకైతే.